Yes, 100%. Narendra Modi ni third time Prime Minister cheyadaniki KCR teesukunna supare BJP Telangana lo Congress nu cheelchadam dwara moodava sari KCR nu mukhyamantrini cheyadaniki vaalla sahakaramu veelliddaru okariki okaru sahakarinchukovalani evaru adhikaranni vaallu padilam chesukovalani oka ettugadatoni munduku vachinru. ఈ ఎత్తుగడను సమన్వయం చేయడానికి ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం కేసీఆర్ యొక్క ఫస్ట్ ప్రయారిటీ, మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగడం నరేంద్ర మోడీ గారి యొక్క ఫస్ట్ ప్రయారిటీ. ఇద్దరికీ స్పష్టంగా ఉంది, రెండు దగ్గరలో వీళ్ళ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. సో కాంగ్రెస్ను రకరకాలుగా వీళ్ళిద్దరు వ్యూహాత్మకంగా బలహీనపరిచి వాళ్ళ అధికారాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈడీ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ సెర్చులు, సిబిఐ కేసులు. టార్గెట్ అదే చేస్తున్నారు కదా వాళ్ళు. ఎవరు లేరు కేసీఆర్ పోయొచ్చిన అద్వానీ గారు, ఆయన అవధాని గారు, ఆయన అట్లాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తుండ్రు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి పిలిచి కాఫీ ఇచ్చినంత మాత్రాన ఈయన చేసే చిల్లర చేష్టలు వాళ్ళు నమ్ముతారని అనుకోకండి. స్పష్టంగా చెప్పారు ఆయన కలిసి వచ్చిన పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళు కూడా మాకు పరిచయమే కదా. పర్సనల్గా కొన్ని చెప్పినట్టు నేను కోట్ చేస్తే బాగుండదు. సో ఆ నాయకులందరూ మళ్ళీ ఇంటర్న్ మాతో మాట్లాడిన వాళ్ళే. మీరు కూడా చూసి ఉంటారు ఆ నాయకులతో మాకు అంతో ఇంతో పరిచయం ఉందని, ఆ కుటుంబాలతోటి ఏ కుటుంబాలను చూపించి పూర్తిగా అయిపోయిందని చెప్పుకున్నారో ఆ కుటుంబాలు ఏం చెప్పిండ్రో చూసినాము. అంతెందుకు ఈయన పోయి నితీష్ కుమార్ని కలిసి వచ్చిండు, ప్రెస్ మీట్ పెట్టిండు, మాట్లాడి అన్నీ చూసినాం కదా. తర్వాత నితీష్ కుమార్ గారు ఢిల్లీకి వచ్చి ఏం చెప్పిండ్రు, ఈ దేశంలో కాంగ్రెసే ఇంకోటి లేదని చెప్పిండు. కానీ ఈయన ప్రయత్నాలు మాంతలేడే. దట్ ఇస్ నాట్ మై డిమాండ్. ఆయన శీలాన్ని నిరూపించుకోవాలంటే ఇది కార్యాచరణ ఉండాలి, లేకపోతే ఆయనకు శీలం లేదు, గుణం లేదు అని ప్రజలు భావిస్తారు. మాకెందుకు ఆయన ఏమైనా చేసుకొని ఎక్కడన్నా దూకని కేఏపాల్ పార్టీ పెట్టుకున్నాడు, మేము వద్దానమా అంతర్జాతీయం అని చెప్పిండు ఆయన. వివిధ రాష్ట్రాలు వీళ్ళంతా పొదుబోనోళ్ళు, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను వీళ్ళని తెచ్చాడు, నేను ప్రపంచ దేశాలలో నుంచి తీసుకొచ్చి మొత్తం నిధులు తీసుకొచ్చి చేస్తా అన్నాడు. సో కేఏపాల్ గారు ఆ ప్రణాళికతోనే వచ్చిండు, కేసీఆర్ ఈ ప్రణాళికతోనే వచ్చిండు. సో మేము కేఏపాల్ని ఏమనగలము, కేసీఆర్ని ఏమనగలము? వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ప్రజలకు చెప్తారు, నడవని ఎట్లా నడిచేది ఉంటే అట్లా నడుస్తుంది.